రంపచోటవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం డిఎన్ పాలెం సచివాలయ పరిధిలో కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. మొదటగా 31.33 లక్షల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కడప కడపకు వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదో అడిగి తెలుసుకున్నారు. సచివాలయం పరిధిలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి, జడ్పీటీసీ శిరసం సత్యవేణి, పెద్దబ్బాయి ద్వారా వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, సచివాలయ కన్వీనర్ కందుల బాబ్జీ, వైసీపీ నాయకులు తోట రాజేశ్వరరావు, దేవీపట్నం మండలం ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, ఇతర ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు దేవీపట్నం మండలం ఎన్నికల పంచాయతీలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే ఏదైతే మనం జలజీవన కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిలు వేయించినటువంటి కార్యక్రమం ఏదైతే మనం చేస్తా ఉన్నామో దానిలో భాగంగా పాలెంలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి దియన్పాలెం అలాగే పెద్దూరు గ్రామాలకు మనం ఇక్కడ మనం జేజేఎం వర్క్లు కూడా మనం కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దీనిలో భాగంగా డిఎన్ పాలెంకి సుమారు 31 లక్షల వ్యయంతో ప్రతి ఇంటికి మంచినీళ్ళు కూడా వేసి 20,000 లీటర్ల వాటర్ ట్యాంక్ని కూడా వీళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో కూడా మనం ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఉండేటువంటి మంచినీటి సమస్య కొండపూడు పట్టాల సమస్య ఏదైతే ఉందో మనం ఆల్రెడీ కొండపూడు పట్టాలు అనేది అలర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి మంచినీళ్ళు కూడా ఈరోజు మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పనులు అయితే వెంటనే స్టార్ట్ చేసి వీళ్ళని తొందరగా వీళ్ళకి మంచినీళ్ళు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. దానిలో భాగంగానే ఇప్పుడు మనము పెద్దూరు గ్రామంలో కూడా సుమారు 20 లక్షల రూపాయలతో అక్కడ కూడా 20,000 లీటర్ల నీటితో అక్కడ ఉన్నటువంటి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి మంచినీటి కూడా వేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు ఈ గండ మీద ఎందుకంటే మేము గతంలో ఎన్నికల ముందు కూడా ఈ ప్రాంతాల్లో తిరగడం జరిగింది. సుమారు ఈ పంచాయతీ మేము 5 సార్లు 6 సార్లు రావడం, సుమారు 6 సార్లు ఇప్పుడు వచ్చినాము. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి మెయిన్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది, అలాంటివి అడగడం జరిగింది. వీళ్ళకి ఈరోజు సెల్ సిగ్నల్స్ కానివ్వండి, అలాగే వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి మనము ఆ ప్రాబ్లమ్ని మనము సరి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మా వెనక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు గడప గడపకి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మా అడుగుల్లో అడుగు వేస్తూ ప్రజలే దగ్గర ఉన్న మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో చక్కగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న పరిస్థితులు మనం ఈరోజు ఈ గడి మీద మనం చూస్తూ ఉన్నాము.